పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్య రామ మందిరానికి విరివిగా విరాళాలు ఇవ్వండి. తాడేపల్లి గుడెం గమని ఫంక్షన్ ప్లాజాలో జరిగిన సమావేశం అయోధ్య రామ మందిర నిర్మాణానికి మనమందరం పాలు పంచుకోవాలని అభ్యర్థన కోరుతూ యాత్ర చేపట్టిన గిన్నీస్ రికార్డ్ గ్రహీత గజల్ శ్రీనివాస్. అందాలను మనసుతో తిలకించు, బంధాలను మనసుతో తిలకించు, మరలాయి దారిని వస్తావో రావో. మూడు నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు ద్వేషించే గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు రామ మందిర నిర్మాణానికి 10 రూపాయల దగ్గర నుండి మీకు తోచినంత విరాళం రామ మందిరానికి ఇచ్చి రసీదు తీసుకోవాలని కోరారు. రామాలయ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని గజల్ శ్రీనివాస్ కోరారు. మీకు ఇచ్చిన రసీదు భావితరాల వారికి అయోధ్య రామాలయం నిర్మాణంలో మేము భాగస్వామ్యం అయ్యామని చిరుజ్ఞాపకంగా మిగులుతుందని ఆయన అన్నారు. నేను స్థాపించినటువంటి సంస్థ 2015లో శివ టెంపుల్స్ భారత్ ఆధ్వర్యంలో ఇవాళ తాడేపల్లిగూడెంలో గమని ఫంక్షన్ హాల్లో ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో రామ మందిరం నిర్మాణం కోసం నిధుల అభ్యర్థనకై ఒక సదస్సు ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు, బజరంగ దళకు సంబంధించినటువంటి యువ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. ఇది ఈ ఘట్టంలో మనం అందరికీ కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం కలిగింది. మనం అందరం పల్లె పల్లె నుంచి కూడా, ప్రతి గడప నుంచి కూడా మన యొక్క త్యాగము, మన యొక్క భక్తి ద్వారా రామ మందిర నిర్మాణంలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలని, దానికి పల్లె పల్లెకు చేరి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. ఆ దిశగా మేము అడుగులు వేస్తూ ఈరోజు అంకురార్పణ చేసుకున్నాం. నిన్న అనపర్తిలో చాలా పెద్ద కార్యక్రమం జరిగింది వేలాది మంది సమక్షంలో. ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక సదస్సు పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మా గమని సుబ్బారావు గారు, మాణిక్యాలరావు గారు, బాలకృష్ణ గారు, ఇంకా అనేక మంది మా కొండారెడ్డి గారు, తర్వాత మా దామోదర్ గారు, మా సేవ్ టెంపుల్స్ భారత్ ఉపాధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ అడ్డాల వాసుదేవరావు గారు, వీరందరూ కూడా ఇవాళ ఈ సమావేశానికి వచ్చారు. మేమందరం కూడా ఏమనుకున్నామంటే ఒక 4-5 రోజుల్లో ఒక కార్యాచరణ చేసుకుని, ఒక రథం ఒకటి ఏర్పాటు చేసుకుని, మేము పల్లె పల్లెకి వెళ్ళి అవగాహన కలిగించి, మాతో పాటు ఆలయ కమిటీ ఎవరినైతే నిర్ణయించిందో వారందరూ కూడా మాతో పాటు వచ్చి, వారు ఎవరైతే భక్తులు కానుకలు ఇస్తారో, విరాళాలు ఇస్తారో, వారికి రిసీట్లు ఇచ్చి, వారందరూ కూడా మళ్ళీ భద్రంగా రిసీట్ని ఇంట్లో పెట్టుకునేలాగా, ఫ్రేమ్ కట్టుకుని పెట్టుకునేలాగా, ఈ చారిత్రాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టంలో మనం అందరం పాల్గొన్నాము అని చెప్పుకునేలాగా మేము గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. గుండెలతో రాములోది గుడి కడదాం రండి, వడివడిగా కదలండి, నడుం బిగించండి, చేయి చేయి కలపండి, జెండా ఎగరేయండి, ముసుగు తొలగిపోయింది, పొద్దు మేలు కొలిపింది. గుండెలతో రాములోది గుడి కడదాం రండి, వడివడిగా కదలండి, నడుం బిగించండి, జై సీతారాం 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 అని అనుకుంటూ, మేము రథయాత్ర చేసేంత గొప్పవాళ్ళం కాదు కానీ మనో రథయాత్ర చేసి మేమందరం కూడా పల్లె పల్లెకు, వాడ వాడకు వెళ్ళి రామ మందిరం యొక్క నిర్మాణం గురించి అందరిలో కూడా అవగాహన కలిగిస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మన భక్తి టీవీ కానీ 99 ఐ న్యూస్ ఇలాగా మరి ఎస్ఆర్ ఛానల్ అన్నీ వచ్చి అందరూ వచ్చారు, ఇంకా చాలా ఛానళ్ళు వాళ్ళు వచ్చారు, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా, మీడియా కూడా ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యంలో పాలు పంచుకుని మేము చేసే కార్యక్రమాలకి చేయూతనివ్వాల్సిందిగా మీడియా వారిని కోరుకుంటున్నాను.